హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఒక నిర్మలమైన మనస్సాక్షిని పొందుకోవటానికి ప్రభు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని మనమే ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని శుద్ధి చేసుకొని దేవుని సముఖంలో నిలిచి ఉండుట అది దేవుని చిత్తమై ఉంది. బైబిల్లో రాసుంది, మీరు పరిశుద్ధులుగా ఉండుటకి దేవుడు మిమ్మల్ని పిలిచెను అని రాసింది. మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం అని రాసింది. దేవుని చిత్తం అంటే దేవుని మనసు. ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు. ఇదే క్రైస్తవ సంఘానికి మోడల్, మాదిరి వాక్యం. ఈరోజున మనం ప్రభు సముఖంలో ఉన్నాము అంటే అది ఆయన కృపగా మనం తలచి ప్రతిదినం మనం ప్రభుని కనపరచాలి. అనేక కాలం అనేక విషయాల్లో ప్రభు మనల్ని ముందుకు నడిపించాడు, మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఇంకను మనం ప్రభులో ముందుకు సాగుదాం. దేవుడు విశేషమైన పశ్చాత్తాప ఆత్మని మన మీద ప్రభు కుమరించును గాక. ఆమేన్. చెప్తాం గట్టిగా, మనం ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? వై వి మస్ట్ సాంక్టిఫై అవర్ సెల్వ్స్. మనం పరిశుద్ధపరచుకోవటానికి కారణం ఏమిటి? ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడే శుద్ధీకరణకి మన అవకాశం ఇస్తాం. లేకపోతే సాధారణంగా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ముందుకు సాగిపోతా ఉంటాను. మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. చూడండి, యెహోషువా పుస్తకం 3వ అధ్యాయం చూడండి, మొదటి కొన్ని వచనాలు చదవండి. 3 దినములైన తర్వాత జనులు నాయకులు జనులతో ఇలాగున మనవి చేసి, మీరు వెళ్ళు త్రోవ, మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను, మీరు దాన్ని గుర్తుపట్టాలి గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. క్లెన్స్ యువర్ సెల్ఫ్, సాంక్టిఫై యువర్ సెల్ఫ్, సో దట్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ మే బి డన్ ఇన్ యు. మనం పరిశుద్ధపరచుకోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసిన, దేవుడు మన ద్వారా పనిచేయటం. చూడండి, ఆ అధ్యాయంలో దేవుడు ఆ యెహోషువ కాలంలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అక్కడ రాస్తున్నారు. నేను మీ మధ్యలో అద్భుతం చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకపోతే నేను మీ మధ్యలో కార్యం చెయ్యను, చెయ్యలేను. ఇట్స్ ఇంపాసిబుల్. నేను మీతో ఏదైనా చేయాలనుకుంటే నా దివ్యమైన స్వభావమే కానీ ఆశీర్వాదమే కానీ అది మీలోనికి రావాలి అన్నా, మీరు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మీరు చేయవలసిన మొదటి కార్యం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ కాలం మీరు విన్నారు, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఒక వ్యక్తి వెళ్ళటకు ముందుగా, యాజకుడు, ప్రధాన యాజకుడు వెళ్ళటకు ముందుగా బలిపీఠం, గంగాలం, పరిశుద్ధ స్థలం దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అక్కడ 4 స్టేజెస్: బలిపీఠం, సిలువ వేయబడిన క్రీస్తుకు సాదృశ్యం, అక్కడ ప్రభు రక్తం కార్చాడు. బలిపీఠం అంటే వధస్థల, ద ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. వధించినప్పుడు రక్తం పారుతుంది, ఆ రక్తంలో ఒక శుద్ధీకరణ. అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ముందుగా బలిపీఠం మీద కారుచున్న రక్తమును బట్టి ఒక వ్యక్తి తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తముతో ఒక వ్యక్తి తన్ను తాను పవిత్రపరచుకున్న దానికి సాదృశ్యం. 2వదిగా గంగాలం. గంగాలంలో నీరు. నీరు దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత మనల్ని మనమే కడుక్కొని పవిత్రపరచుకోవాలి. 3వదిగా పరిశుద్ధ స్థలం.
అక్కడ దీపస్తంభం, ఆ దీపస్తంభం దాన్ని వెలిగించాలి, నూనె పోయాలి. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఒక వ్యక్తి తను తాను కడిగి పవిత్రపరచుకుంటున్నాడు. ఇవన్నీ బైబిల్లో రాస్తున్నాయి. యేసు రక్తం మనల్ని పాపం నుండి విడిపిస్తుందని, క్షమిస్తుందని, పరిశుద్ధపరుస్తుందని, విమోచిస్తుందని ఉదయకాలం 7 విషయాలు మనం విన్నాం. 7 బెనిఫిట్స్ బై ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. తన రక్తం ద్వారా ప్రభు 7 కార్యం మన జీవితాల్లో చేస్తున్నాడు. బలిపీఠమును మనం సమీపించిన తర్వాత గంగాలం దగ్గరకు వస్తున్నాం. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాం. కాళ్ళు అంటే ప్రవర్తన, చేతులు అంటే క్రియ, మన నడవడి, మన పని, వర్క్స్ అండ్ వాక్. మన ప్రవర్తన, మన క్రియ నీళ్లతో కడుక్కోవాలి. నీరు దేవుని వాక్యం, ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనమే కడుక్కోవాలి, పవిత్రపరచుకోవాలి. బైబిల్లో రాసుని యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేర్చుకుందురు? నీ వాక్యం చేతనే కదా. బై ద బ్లడ్, బై ద వర్డ్. దేవుని వాక్యం చేత ఒక వ్యక్తి తను తాను పవిత్రపరచుకుంటున్నాడు. ఎందుకో తెలుసిన, ఈ వాక్యమే యేసు. ఎప్పుడైతే దైవ సేవకుని నోటి నుండి వాక్యం రిలీజ్ అవుతుందో, ఆ వాక్యంలో యేసయ్య ఉన్నాడు. అది లేఖన సత్యం. మీరు వాక్యాన్ని మీ హృదయంలో అంగీకరించినప్పుడు, ఒక మనిషిని వాకు కాదు మీరు వింటున్నది అంగీకరించింది, సాక్షాత్తు యేసుని అంగీకరిస్తున్నారు. యేసుని మనం అంగీకరిస్తున్నారు. ఆ వాక్యమై ఉన్న యేసు మన హృదయంలో ప్రవేశించినప్పుడు ఒక శుద్ధీకరణ ప్రభు జరిగిస్తారు మన జీవితాల్లో. మూడవదిగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, రోమపత్రిక 15వ అధ్యాయంలో మాట రాస్తుంది. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. చూసారా, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఏమి పరిశుద్ధపరచబడి? అన్య జనులు అను అర్పణ. ఈ అన్య జనులు ఎవరు? మనమే. మనము ఒక అర్పణమై ఉన్నాము దేవునికి. ఈ అర్పణంలో దోషము. ఒక అర్పణంగా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. మనం పాట పాడుట, ఆరాధించుట, ప్రార్థన చేయుట, ప్రభుని నమస్కరించుట, ప్రభుకు సేవ చేయుట, ప్రభుకు పరిచర్య చేయుట, ఇదంతా దేవునికి ఒక అర్పణం. ఈ అర్పణం అందులో దోషం ఉందంట, ఆ దోషాన్ని కడిగేది పరిశుద్ధాత్మ దేవుడు. అన్య జనులు అను అర్పణమును పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. అందుకనే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందినప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక శుద్ధీకరణ జరుగుతుంది. రక్తం వలన శుద్ధీకరణ, వాక్యం వలన శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరణ. ఇవి 3 స్టేజ్ దాటిన తర్వాత యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఆ డేట్ని మనసులో పెట్టుకొని పలాన తారీఖున లోపల వెళ్ళటానికి అవకాశం కలిగింది అని ముందే గ్రహించిన వాడై ఆ దినం వచ్చినంత వరకు యాజకుడు ఏం చేస్తాడో తెలిసిన, తన మనసుని, తన ఆలోచనని అన్ని కడిగి పవిత్రపరచుకుంటాడు, శుద్ధి చేసుకుంటాడు. ఎందుకో తెలిసిన, కల్మషముతో ఆ పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే అతడు మరణం అవుతాడు. ఆ భయం యాజకుని గుండెల్లో వేధిస్తుంటది. అందుకని భయముతో వణుకుతో సిద్ధపడతా ఉంటాడు ఆ దినము కొరకు. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళటానికి ఆ దినము ఆ మనసులో పెట్టుకొని ఆ దినము కొరకు రోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని ఏ దోషము లేకుండా, ఏ చిన్న దోషమున్నా నేను అతుడనవుతాను ప్రభు సన్నిధిలో, నేను చనిపోతాను, నేను యాజకత్వం చేయలేను. కనుక రోజు రోజు తన మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ శుద్ధీకరించుకుంటూ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలోకి రాకమునుపు తన జీవితంలో 4 స్టేజ్లు దాటాడు.
బలిపీఠం మీద రక్తముతో విమోచింపబడ్డారు, వాక్యము చేత ఉదక స్నానం చేయబడ్డారు, పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడ్డాడు, తనకు తానే పరిశుద్ధపరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దిస్ ఇస్ సెల్ఫ్ డెడికేషన్. ఇది ఒకరు చెప్పటం వల్ల కాదు, ఒకరి బలవంతమును బట్టి అయ్యేది కాదు, తమలోనే పుట్టాలి ఆ తీర్మానం, ఆ కోరిక, సమర్పణ. అప్పుడు వారు తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకొని దేవుని సముఖంలో చేర్చబడతారు. అందుకనే ఒక వ్యక్తికి తన్ను తాను పవిత్రపరచుకునుట ఎంత అవసరం అంటే బైబుల్ ఈ విషయంలో ప్రధానమైన అంశముగా దేవుడు పేర్కొన్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇప్పుడు ఒక వ్యక్తి తన్ను తాను ఎందుకు పరిశుద్ధపరచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడంటే, నేను మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తాను, నేను గొప్పవాడను, గొప్ప దేవుడను, గొప్ప యాజకుని, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, మన మధ్యలో గొప్ప కార్యం చేస్తా. అలా చేయకుండా ఆటంకం మనలో, లోపం మన కొరత, మన బలహీనత, మన మనస్సాక్షులు ఏర్పడిన దోషం, ఇదే దేవుడు మన మధ్యలో కాకుండా ఆపుతుంది, ఆటంకపరుస్తుంది. అందుకని ప్రభు యొక్క రిక్వెస్ట్, ఆయన సంఘాన్ని బ్రతిమాలుకుంటున్నాడు ఏమిటి అంటే, మిమ్మల్ని మీరు కడుక్కోండి, పవిత్రపరచుకోండి, నేను మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తా. రేపు నేను మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తా. రేపు మన మధ్యలో ప్రభు గొప్ప కార్యం చేయాలి. మనమందరం ఆరాధన కూడుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షంగా గుడారంలోనికి దిగి రావాలి. అనేక కన్నులు ఆ మహిమను చూడగలగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఓ ప్రత్యేకమైన సంవత్సరముగా ప్రభు ఆశీర్వదించి విరించి మనకివ్వాలి. 2007, ద ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్, ద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అది నాటే సంవత్సరం, అది కట్టి స్థిరపరిచే సంవత్సరం. కదులుతున్న ప్రతి రెల్లు బండ వంటి అనుభవాన్ని సొంతం చేసుకొని ప్రభు కొరకు బలముగా నిలబడగలిగిన అభిషేకం 2007 ఉదయకాలమున ప్రభును మనం ఆరాధిస్తున్న సమయంలో మన మధ్యలో ప్రత్యక్షంగా దిగి రావాలి. అందుకు ఒక శుద్ధీకరణ మనకు అవసరం. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా, చదువు గట్టిగా. నిజంగా చెప్పాలంటే సంఘమంతా అక్కడికి రావాల్సిన సమయం ఇది. భయభక్తులు కలిగిన విశ్వాసులు అందరూ పరిగెత్తుకుని ప్రభు సన్నిధిలో మోకరించవలసిన సమయం ఇది. ఆ దర్శనం లేక నిర్లక్ష్యం. చూడండి అక్కడ రాస్తుంది, మీరు వెళ్ళు త్రోవ, ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు, దాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు 2007 ఇంతకు ముందు ఉన్న సంవత్సరం వంటిది కాదు, అది ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఉండబోతుంది, దాన్ని మీరు గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగూ సాధ్యం? సంవత్సరం మన జీవితంలో అదే క్రమం, అదే పద్ధతి, అదే అలవాటు, అదే మార్గం, అదే వాడుక కంటిన్యూ అవుతుంది. కొత్త సంవత్సరం అనుకొని కొనియాడుతున్నాం, కొత్త క్యాలెండర్ వచ్చింది, కొత్త బట్టలు వచ్చింది, కొత్త ఉదయం రాలేదు, కొత్త మనస్సు రాలేదు, కొత్త అనుభవం రాలేదు. అవన్నీ పాతయి. పాత సరుకు కంటిన్యూ అవుతుంది, పాత మనసు కంటిన్యూ అవుతుంది, పాత ఆలోచన కంటిన్యూ అవుతుంది, పాత పద్ధతులు కంటిన్యూ అవుతుంది, గత సంవత్సరం చేసినవి సంవత్సరం కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు దాటొచ్చిన సంవత్సరం అంటే కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదొక వ్యత్యాసమైన సంవత్సరం, అదొక ఆశీర్వదించబడిన సంవత్సరం. అలాగున మనకు కావాలి అంటే ఇప్పుడు మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనమే పవిత్రపరచుకొని ప్రభుకి అప్పగించుకోవాలి. ఒక సరైన తీర్మానంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. 2007 వంటిది కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శుద్ధీకరణ లేకుండా ప్రభు కార్యం మనలో జరగటానికి వీల్లేదు. ఇది మొదటి సత్యం. కనుక ఎవరైనా సరే ప్రభు దగ్గర నుండి ఏదైనా ఆశించారా, ఏదైనా పొందాలని వెతుకుతున్నారా, ఆత్మీయత కలిగిన విశ్వాసులు, ఆత్మ సంబంధమైన మనస్సుతో, దృష్టితో,
ప్రభు యొద్ద నుండి ఆత్మ సంబంధమైన అనుభవం సాధించాలని ఆశపడిన వారు మన సంఘంలో ఎవరైనా ఉన్నారా? వారికి ప్రభు ఇస్తున్న మొదటి పాఠం